మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది ఓవైపు సిబిఐ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు కోర్టులో కూడా విచారణ సాగుతోంది తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో అయితే ఆశ్రయించారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తాజా ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆమె అయితే ఈ కేసు రేపు విచారించనుంది సుప్రీంకోర్టు ఇందులో చూసుకుంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈరోజు సీజీఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటిషన్ను ప్రస్తావించారు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా విచారణకు స్వీకరించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు రేపు విచారణకు స్వీకరిస్తామని చెప్పింది దీంతో రేపు విచారణకు వచ్చే అవకాశం కూడా ఉంది కాగా వైఎస్ వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు అయితే వెలువరించింది ఇరవై ఐదవ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది తెలంగాణ హైకోర్టు దీంతో తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు వైఎస్ వివేకా కూతురు సునీత మొత్తానికైతే వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తూ బెయిలు మధ్యంతర బెయిల్ ఇచ్చినందుకు గాను సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత గారు మరోవైపు సీఎం జగన్ గారిని కలవనున్నారని కూడా మనకు ఒక అప్డేట్ అయితే కూడా వచ్చింది